వాళ్లంతా పూర్వీకులు, కానీ వారిని చూసి వారి వారసులే భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ వారిపైనే దాడికి దిగుతున్నారు. ఎవరైనా అడ్డు వెళ్లి వారించబోతే వారి భరతం పడుతున్నారు. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందంటే, కొన్ని గ్రామాల్లో జనం కంటే వారి పూర్వీకుల జనాభానే అధికంగా కనిపిస్తోంది. ఎలాగైనా వారి బారి నుంచి తప్పించండి మొర్రో అని బాధితులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొన్న ఈ విచిత్ర పరిస్థితిపై స్పెషల్ ఫోకస్. ఊర్లలోకి ఎంట్రీ ఇచ్చిన గ్యాంగ్. గ్యాంగ్ దాదాగిరికి భయపడి భద్రతా ఏర్పాట్లు. ఒకేసారి 100 మంది బ్యాచ్ అటాక్. గ్యాంగ్ భయానికి అంతా హౌస్ అరెస్ట్. చూశారుగా ఈ దుకాణాలన్నీ ఎలా ఉన్నాయో. బయటివారు ఎవరు లోపలికి అడుగు పెట్టకుండా వీల్లేని రీతిలో ప్రతి షాప్ కి ఇలా గ్రిల్ వేసుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారు అంటే, ఈ మధ్య ఒక గ్యాంగ్ ఊర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ గ్యాంగ్ దాదాగిరికి భయపడ్డ ప్రతి దుకాణదారుడు దుకాణంతో పాటు తమ తమ ఇళ్లకు కూడా ఇలా భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. పట్టపగలు కూడా అంతలా భయపడాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది అంటారా? అయితే ఆ గ్యాంగ్ సంగతి మీరు తెలుసుకోవాల్సిందే. ఫైటెడ్ సైట్ ఆర్డర్ తో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఒకేసారి సుమారు 100 మంది ఒక బ్యాచ్ గా వచ్చి అటాక్ చేస్తారు. ఏం జరుగుతుందో మనకు అర్థమయ్యేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందన్నమాట. అందుకే ఇలా ఎవరికి వారు హౌస్ అరెస్ట్ అయిపోయారు. ఈ గ్యాంగ్ బారి నుంచి తమను ఎవరు రక్షిస్తారా అని కనపడని దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నారిలా. ఇంతకీ ఎవరా గ్యాంగ్? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్లను ఎవరు ఎందుకని ఏమీ చేయలేకపోతున్నారు? అంటే మరేం లేదండి, వారంతా మన పూర్వీకులట. అర్థం కాలేదు కదా? ఆ గ్యాంగ్ మరెవరో కాదు, మర్కటముఠ, కోతుల గుంపు. వీటి సంఖ్య ఎంత అంటే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. లెక్కల ప్రకారం కొన్ని ఊళ్లలో జనాభా కంటే వీటి సంఖ్యే ఎక్కువగా ఉందట. ఆ స్థాయిలో బలం పెంచుకున్న ఈ కోతుల గుంపు చేసే మంకీగిరికి ఎవరు మాత్రం అడ్డు చెప్పగలరు చెప్పండి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎటు చూసినా ఎత్తైన కొండలు, గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం. మనుషులు తమ అవసరాల కోసం అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. దీంతో తమ ఆవాసాన్ని కోల్పోతున్న కోతులన్నీ ఒక్కసారిగా ఇలా జనావాసాలపైకి దండెత్తొచ్చాయి. తిండి కోసం గుంపులు గుంపులుగా తిరుగుతూ ఎవరు కనిపిస్తే వారిపైన కసితీరా దాడి చేసి మరీ వారి నుంచి ఫుడ్ లాగేసుకుంటున్నాయి. ఇక ఎవరైనా పిల్లలు కాని పెద్దలు కాని ఒంటరిగా వెళ్లడం చూశాయా? ఇక వెంటపడి మరీ కరిచేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కోతికాటు బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరీంనగర్ శివార్లలో కూడా కోతులు రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని పట్టుకోవడానికి కార్పొరేషన్ ఒక్కో కోతికి 600 రూపాయల బడ్జెట్ కేటాయించిందంటేనే వాటి బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని పలు గ్రామాల్లో కోతులిలా స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే 24 గంటలు తలుపులు మూసుకునే ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నామా, అంతే కొంప కొల్లేరైపోతుంది. కనీసం స్కూలుకు వెళదామన్నా విద్యార్థులు వీటి భయానికి హడలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వద్దామన్నా పిల్లలతోని, ఆడవాళ్ళతోని ఏదైనా సామాన్ తీసుకొచ్చుకొని ఇంట్లోకి వెళ్దామన్నా కూడా కోతులు వచ్చేసి గుంజుకొని వెళ్ళిపోతున్నాయి. మా దగ్గర నుండి మా పైనకే ఉల్టా వస్తున్నాయి, కోతులు ఇట్లా తిరగబడుతున్నాయి. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. దయచేసి ఎవరైనా పట్టించుకోండి ఈ కోతులను. మేము ఇంట్లో ఉండం కనుక ఆడవాళ్ళ పైన కూడా లోపలికి వచ్చేసి అన్నీ ఇంట్లో ఉన్న సామాన్ కూడా చిందరవందరగా ఇబ్బంది చేస్తున్నాయి. పిల్లలు స్కూల్ నుంచి రావడం కూడా పిల్లలు కూడా బాగా ఇబ్బంది చేస్తున్నాయి సార్. దయచేసి ఎవరైనా పట్టించుకోండి ఈ కోతుల కోసం. ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్లీజ్. ఇక కిరాణా షాపుల దగ్గర పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఈ షాప్ మాదే, కోతుల బెడద కోసం ఈ జాలి కట్టించుకున్నాము. ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కూడా భయపడి కస్టమర్స్ వచ్చడానికి కూడా రావడం లేదు. కోతులు వచ్చి ఎక్కడ మీద పడతాయో అని చెప్పి నిన్న మొన్న రీసెంట్గా నాకు ఇక్కడ ఒక 3 కోతులు ఒకటేసారి ఎగబడ్డాయి మీద. నేను ఇట్లా బయట నిల్చున్నందుకు బాగా కష్టమవుతుంది కోతులతో. కోతుల బెడద తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వచ్చినప్పుడల్లా గుంపుల గుంపు వస్తాయి. వచ్చిందంటే కస్టమర్లు లోపలికి బయటికి రావడానికి కూడా షాప్లకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. విన్నారు కదా, దుకాణదారుడి సమస్యే అట్లా ఉంటే
ఇక ఇళ్లలో ఉండే వారి సమస్య కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఇళ్లలోకి జొరబడి కరుస్తున్నాయని, వాటి కాటుకు గురై లేనిపోని రోగాల బారిన పడాల్సి వస్తుందంటూ వాపోతున్నారు. బాగా కరువత్తానై, బియ్యం బస్తాలు కొరుకుతానై, ఇంట్లోకి వచ్చి ఆడోళ్ళ మీదకి ఉరుకుతానై, చాలా గోస ఉన్నది, పోతులతోటి బాగా ఇబ్బంది ఉన్నది సార్. పిల్లలు భయపడుతున్నారు బయటకు, మా ఆడోళ్ళు అయితే బయటకు వెళ్ళడానికి చాలా భయపడతారు. రెండు తలుపులు ఇప్పుడు ఆల్రెడీ లోపల పెట్టుకునే ఉంటారు, బయటకు రానే రా, మేము అత్తేనే మొగల్లో ఉంటేనే వాళ్ళు బయటకు వస్తారు. కోతుల భయానికి ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జనం భయపడిచేస్తున్నారు. ఇంట్లోనే ఉన్నా కూడా కోతులు అటాక్ చేస్తున్నాయంటున్నారు. ఇంట్లోని సామాన్లను చిందరవందర చేస్తున్నాయని, వీటి బారి నుంచి తమను కాపాడమని కోరుకుంటున్నారు. మనుషుల కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి మా దగ్గర. మనుషులను అసలు అది పైన పైనకి వస్తున్నాయంటే భయపడుతున్నాం. బండ్ల పైన వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, ఇంటి ముందు నిలిచినా కూడా నిలిచే రావట్లేదు. అసలు మాకు గుంపులు గుంపులుగా వస్తున్నాయి, మందలు మందలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి అందరు పట్టించుకోండి సార్, కొంచెం మాకు ఈ కోతుల బేడ తగ్గియండి. సరుకులమ్మి నాలుగు రాళ్లు సంపాదించుకుందాం కదా అనుకుంటే, ఈ కోతుల వల్ల ఆ కాస్త వ్యాపారం కూడా చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు మరికొంతమంది దుకాణదారులు. ఏదో ధైర్యం చేసి దుకాణాలు తెరిచినా ఈ కోతుల భయానికి కొనడానికి కూడా ఎవరూ రావడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఏదైనా మేము సామాను ఇస్తే బయటకు పోయేసరికి వాళ్ళ మీద ఎగబడి గుంజుకోవడం జరుగుతుంది, వాళ్ళ సామాను ఎత్తుకోవడం జరుగుతున్నది. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, ఎలాంటి వాళ్ళు రావడం లేదు. వాటికి భయపడి చాలా అందరూ బయట బయటకు వెళ్ళిపోవడం అవుతుంది. అందుకోసం మేము చాలా కష్టపడి జాలీలు పెట్టుకోవడము, కట్టెలు పట్టి కొట్టడము, అటువంటి ఇబ్బంది బాగా జరుగుతుంది. వీటిని తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. జనావాసాలపైనే కాదు, పంట పొలాలపై కూడా కోతులు దాడులు చేస్తున్నాయంటున్నారు బాధిత రైతులు. ఇటు వ్యవసాయం చేసుకోలేక, అటు ప్రశాంతంగా ఇంట్లోనూ ఉండలేక వీటితో నానా తిప్పలు పడుతున్నామంటున్నారు. ఒకప్పుడు కొండ ముచ్చుల్ని చూసి భయపడే ఈ కోతులు ఇప్పుడు వాటికి కూడా భయపడ్డం మానేశాయట. కోతుల కారణంగా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతున్నామంటున్నారు కరీంనగర్ జిల్లా వాసులు. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ కోతుల బెడద నుంచి తమను తప్పించాలని బాధితులు ముక్త కంఠంతో అర్థిస్తున్నారు.